మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఆర్బీఎస్కే కార్యక్రమం ద్వారా రాష్ట్రీయ బాల వికాస కార్యక్రమం ద్వారా రాష్ట్రమంతట కూడా అన్ని జిల్లాల్లో ఈ డాక్టర్స్ టీంని ఏర్పాటు చేసి చిన్న పిల్లలను చిన్న ఏజ్ నుంచి అంటే 18 ఇయర్స్ వరకు అందరి పిల్లలను అంగన్వాడీ ఉన్నట్లు కావచ్చు ప్రైమరీ స్కూల్స్ లో ఉన్న పిల్లలందరినీ కూడా రెగ్యులర్ గా చెకప్ చేయడం జరుగుతుంది స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అంటే చిన్న పిల్లల్లో ఉండే డిఫెక్ట్స్ గుర్తించి వాటిని అక్కడికక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం గాని అవసరమైతే ఇక్కడ హాస్పిటల్ రిఫర్ చేసి ఈ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ కు రిఫర్ చేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ తో పాటు ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఇంకా అవసరమైతే నెక్స్ట్ హాస్పిటల్ పంపించి వాళ్ళకి అవసరం సర్జరీ కూడా చేయించడం జరుగుతుంది అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా పాత 10 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయడం జరిగింది మళ్ళీ కొత్తగా ఇప్పుడైతే కొత్త జిల్లాలు ఏర్పాటైనాయో కొత్త జిల్లాల్లో కూడా వచ్చి ఇంకా 21 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి సెంటర్ని ఏర్పాటు చేసి మరి పిల్లలకందరూ కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది మరి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేది బీద ప్రజలే కాబట్టి వాళ్ళకి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మరి టెక్నాలజీని ఉపయోగించుకొని అంటే రొటీన్ హాస్పిటల్ ట్రీట్మెంటే కాకుండా ఇంకా టెక్నాలజీ ఉపయోగించుకొని ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.